చంద్రబాబు టెన్షన్లో రామోజీకి వాట కాలం కలిసి రాకపోతే ఎంతటి వారికైనా ఇబ్బందులు తప్పవు తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది మొన్నటి వరకు మార్గదర్శి మోసాల కేసులో రామోజీరావు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఇప్పుడు రామోజీకి తోడు చంద్రబాబు నాయుడు కూడా విచారణకు రెడీ అవ్వాల్సి వచ్చేటట్లుంది నూట పద్దెనిమిది కోట్ల ముడుపులు అందుకున్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ చంద్రబాబుకు మొన్నటి ఆగస్టు నాలుగున నోటీసులు జారీ చేసింది ఈ విషయం వెలుగు చూసిన దగ్గర నుండి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది ముడుపులపై సమాధానం చెప్పాలని ఐటీ శాఖ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీనే చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది అయితే నోటీసు విషయాన్ని చంద్రబాబు గోప్యంగా ఉంచారు బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అయితే ఆ నోటీసుకు చంద్రబాబు ఇచ్చిన సమాధానానికి ఐటీ శాఖ సంతృప్తి కాలేదు అందుకనే తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది ఈ నోటీస్ వ్యవహారం ఆలస్యంగానే అయినా బయటపడింది దాంతో చంద్రబాబు మీద వైసీపీ నుండి దాడులు మొదలయ్యాయి మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు వరుసబెట్టి చంద్రబాబు మీద రెచ్చిపోతున్నారు ముడుపులు అందాయా లేదా అన్న విషయాన్ని పెట్టేసి అసలు ఐటీ శాఖ నుండి నోటీసులు వచ్చాయా లేదా చెప్పమని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు మంత్రుల డిమాండ్పై చంద్రబాబు స్పందించడం లేదు ఇక ఎల్లో మీడియా అయితే కుక్కిన పేనులాగా పడింది చంద్రబాబు ముడుపులు ఐటీ శాఖ నోటీసులు అసలు తమకు ఈ విషయాలే తెలియదన్నట్లుగా వ్యవహరిస్తోంది ఇక్కడే రామోజీ చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్ అందరికీ అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకలాగా వ్యవహరించే ఎల్లో మీడియా చంద్రబాబు విషయంలో గాంధారి వ్రతం చేస్తోంది మార్గదర్శి మోసాలపై సిఐడి విచారణను రామోజీ ఎగ్గొడుతున్నారు మరి ఐటీ శాఖ గనుక విచారణకు రమ్మంటే చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది ఇద్దరు కూడా నోటీసులకు సమాధానాలు చెప్పరు విచారణకు హాజరు కారు విచారణకు నోటీసులు వస్తే తమను విచారించే అర్హత లేదని కోర్టుకు వెళ్తారు మరి ఐటీ శాఖ నుండి మరోసారి నోటీసులు వస్తే చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది